సమస్యలపై అధ్యయనం చేసుకుంటూ వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ 400 రోజులు 4000 కిలోమీటర్ల యువగలం పాదయాత్రలో ప్రపంచరం సృష్టిస్తూ కావలి మండలం కొత్తపల్లికి 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటి 2000 కిలోమీటర్ల పైలైన్ ఆవిష్కరణకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం మీ గుర్రం సునీల్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ యువత అధ్యక్షులు కొన్నగంటి రవీంద్రనాథ్ కొత్తపల్లి యువత నాయకులు కావలి నియోజకవర్గం కొత్తపల్లిలో 2000 కిలోమీటర్ల మైలురాయికి యువగలం పాదయాత్ర చేరుకుంది గుర్తుగా ఏర్పాటు చేసిన 2K పైలన్ వద్దకు యువగలం రథసారధి నారా లోకేష్ రాగానే పెద్ద ఎత్తున కొత్తపల్లికి చేరుకున్న కార్యకర్తలు బెలూన్లను ఎగరవేసి భారీగా బాణసంచ కాల్చుతూ కేరింతలు కొట్టారు అనంతరం లోకేష్ పైలాన్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా దివ్యాంగులకు లోకేష్ చేతుల మీదుగా ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పీతల సుజాత ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు రాంభూపాల్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర టీడీపీ నాయకులు కావ్యకృష్ణారెడ్డి కావలి ఇన్ఛార్జి సుబ్బానాయుడు మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి మీనాక్షి నాయుడు తదితరులు యువనేతను కలిసి అభినందనలు తెలిపారు ఆమె షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి ఎవరు పాదయాత్ర చేసినా ఎవరు ఆటంకాలు కలిగించినా జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యాక్షనిజం ఆ ఫ్యాక్షనిస్ట్ గుణాలు ఆయన నడిస్తే ఆయన వెళితే మేము పోలే మా గవర్నమెంట్ ఆయన చెల్లెలు నడిస్తే పోలే బట్ లోకేష్ బాబు నాడు ఏమైపోయింది మీ పరువు పోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరువు పోయింది 153 రోజులకి ఈరోజు 2000 కిలోమీటర్లు నడిచి చేయగలడు లోకేష్ బాబు జనవరి 27 2023 నాడు శ్రీ నారా లోకేష్ బాబు గారు యువకుల కార్యక్రమం చేపట్టడం జరిగింది యువకుల కోసం యువకుల అభ్యున్నతి కోసం యువకులు పడే సమస్యల కోసం నిరుద్యోగులు పడే ఇబ్బందులు తెలుసుకునే నిమిత్తం యువకులకు అండగా ఉండాలని ఈ దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లోనే ఉందని యువకులు నిర్వీర్యమైపోతున్నారు నిర్వీర్యమైపోతున్న యువకుని మంచి మార్గంలో పెడితే ఈ దేశం ఈ రాష్ట్రం బాగా పోతుందని వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునే నిమిత్తం శ్రీ నారా లోకేష్ బాబు గారు 153 రోజులు పయనించి 2000 కిలోమీటర్లు ఈ రోజున అధిగమించిన సందర్భంగా కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామస్తులందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ స్తూపాన్ని ప్రారంభించడం జరిగింది వారి నాయకత్వాన్ని బలపరిచేందుకు మేమందరం కూడా సంఘీభావం చెప్తూ వారి నాయకత్వాన్ని పూర్తిగా మేము బలపరుస్తున్నాం నారా లోకేష్ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా ఈరోజు కావలిలో కొత్తపల్లి దగ్గర 2000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా 2000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా మా వికలాంగులను గుర్తించి వాళ్ళ ట్రస్ట్ ద్వారా మా వికలాంగులకి ఒక 20 ట్రైసైకిళ్ళు 30 చౌడు మిషన్లు ఒక 10 వీల్ చైర్లు తర్వాత చేతి కర్రలు శంఖ కర్రలు ఫోన్లు ఇవన్నీ యొక్క మా యొక్క వికలాంగులను గుర్తించి మా మీద ఒక మంచి అభిప్రాయం వికలాంగులను పైకి తీయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పెషల్ గా ఆయన యొక్క ప్రోత్బలంతో ఇక్కడ నాయకులకు చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేమందరం కృతజ్ఞతలుగా ఉంటాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం ఇట్లా బీద రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్